యూట్యూబ్ ఈరోజు మధ్యాహ్నం పక్కా చీప్ లిక్కర్ తాగినట్టుంది రెండు మూడు గంటలకు ఎందుకంటే అది ఏం చేస్తుందో దానికి అర్థం అవ్వట్లేదు యూట్యూబర్ సంపాదించిన దాంట్లలో ఐదు ఆరు పది డాలర్ల లోపు మొత్తం కట్ చేసుకుంటూ వచ్చింది అందరైతే షాక్ అవుతున్నారు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అందరికీ కూడా మీ పేమెంట్ కూడా కట్ అయినట్లయితే లేకుంటే మీరు ఫ్యూచర్లో యూట్యూబ్లోకి రావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతకంటే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే నాకు మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకుంటా అందరికంటే ముందు మిమ్మల్ని అప్డేట్ చేస్తా చూడండి ఈరోజు మధ్యాహ్నం రెండున్నర దాకా కూడా యూట్యూబర్స్ అందరూ మంచిగా సంతోషంగా మానిటైజేషన్ అయితే అయింది మంచిగా కొంచెం కొంచెం అయితే సంపాదించుకుంటున్నాం చాలే అంటే ఇక మనం ఇంకా ముంగడికి వెళ్తుంటే మంచి మంచి వ్యూస్ వస్తుంటే మళ్ళీ మన ఎర్నింగ్ అనేది పెరుగుతుందని అయితే అనుకున్నారు కానీ ఒక్కసారిగా మూడున్నరకు ఏమైందో అర్థం కాలేదు యూట్యూబ్ మందు కొట్టి వచ్చింది ఒక్కసారిగా ఐదారు డాలర్లు అయితే కట్ చేసింది ఐదారు డాలర్లు అంటే కొంతమందికి పది లోపల కూడా కట్ అయ్యాయి అలా అయినా కూడా మీరు టెన్షన్ తీసుకోకండి ఆ కట్ అవ్వటం వల్ల అరే మీకు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే తెలియదు అంటే ఏడు వందలు ఆరు వందలు డాలర్స్ ఐదు వందల డాలర్ సంపాదించే వాళ్ళకు తెలియదు ఎవరైతే మనలాగా రోజుకు ఒక్క డాలర్ రెండు డాలర్స్ మూడు డాలర్స్ ఈ విధంగా సంపాదించే వాళ్ళకు అది చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అన్నట్టు అది ఎంతగానో కట్ అయ్యేసరికి నాకు ఐదారుగురు కాల్ చేశారు అన్న నా పేమెంట్ కట్ అయిపోయింది నేను సంపాదించిన దాంట్లో యూట్యూబ్ కట్ చేసింది అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందని నేను అప్పటిదంగా చూసుకోలేదు తర్వాత నేను కూడా వెళ్ళి చెక్ చేస్తే నా దాంట్లో కూడా ఆరు డాలర్స్ వరకు అయితే కట్ అయిపోయింది అరే నేను కూడా షాక్ అయిపోయాను ఎందుకు కట్ అయిందని తర్వాత నాకు బలు వెలిగింది యూట్యూబ్ ఖచ్చితంగా ఈరోజు కూడా మళ్ళీ మంది వేసినట్టుంది అప్పుడప్పుడు అది వేస్తుంది కదా చీప్ లిక్కర్ అది వేయటం వల్ల మనకు ఇవి ఇవైతే జరుగుతూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు చీప్ లిక్కర్ వేసినప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ స్విచ్ అవ్వాలంటే అవ్వలేం అప్పుడు ఆ చీప్ లిక్కర్ పడ్డది అన్నట్టు ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ పడ్డది అందుకే యూట్యూబర్స్ రెవెన్యూ కూడా తక్కువైపోయింది ఇది ఫస్ట్ సార్ అయితే కాదు నేను ఇది థర్డ్ టైం అయితే చూస్తున్నాను అంటే దీని గురించే కాదు వేరే ఒక్కోసారి అయితే యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ కాకుండా కూడా వచ్చింది ఒక కొన్ని నిమిషాల వరకు అలాంటి బగ్స్ అయితే వస్తుంటాయి ఎందుకు వస్తాయంటే యూట్యూబ్ ఆల్గరిధంని అప్డేట్ చేస్తుంది అన్నట్టు ఎప్పటికప్పుడు మనకు తెలియదు ఆల్గరిదం అనేది ఎందుకంటే ఒకేలా ఉంటే అందరూ కూడా సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి అని హ్యాకింగ్ మొదలు పెడతారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆల్గరిధం చేంజ్ చేసినప్పుడు అందులో నీకైతే మనకు ఇలాంటి చిన్న చిన్న బగ్స్ అయితే వెళ్తాయి ఈ బగ్స్ వెళ్ళినప్పుడు మీరు ఎవరైతే వ్యూ మన యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే లేకుంటే యూట్యూబ్ దృష్టిలోకి ఈజీగా వెళ్ళిపోతుంది అది ఏం తప్పు చేసింది అనేది వెళ్ళిన తర్వాత దాన్ని మేము మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి గంటలోనా లేకుంటే ఈ వీడియో అప్లోడ్ చేసే లోపల లేకుంటే వన్ ఆర్ టూ డేస్లోనా లేకుంటే ఫోర్ డేస్లోనా ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే వస్తుంది దాని ద్వారా మీకు ఏదైతే కట్ అయిన అమౌంట్ ఉందో అది మళ్ళీ నీ దాంట్లో వచ్చి అయితే యాడ్ అవుతాయి మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి మీకు ఎన్ని డాలర్స్ కట్ అయినా కూడా ఒకవేళ మీరు జెన్యున్గా సంపాదించినట్టయితే అవి మీకు ఖచ్చితంగా వచ్చి అయితే యాడ్ అవుతాయి మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి ఆ యూట్యూబ్ చీ ప్లిక్కర్ ఏదైతే తాగిందో అది దిగడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది ఆల్గర్ కొద్దిగా సెట్ చేసుకోవడానికి మీరు ఒకవేళ కట్ అయిందని బాధపడే కంటే మీరు చేయాల్సింది ఒకటే కట్ అయిన అమౌంట్ మీకు రాకపోయినా కూడా ఇంకా అంతకంటే మంచి కంటెంట్ చేసి అంతకంటే ఎక్కువ సంపాదించాలని ఉండాలి కానీ కట్ అయింది ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడే కంటే ఇది చేస్తేనే బెటర్ అని అంటాను మంచి కంటెంట్ చేయండి ఇంకా మంచిగా సంపాదించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను అలాగే యూట్యూబ్ ఆర్పిఎం కూడా తక్కువ చేస్తుంది దాని గురించి మనం ఒక సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం ఓకేనా ఓకే ఈ వీడియోలు మాత్రం ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే యూట్యూబ్ మా ఈ చీప్ లిక్కర్ తాగింది కదా దీని గురించి మీ స్పందన ఏంటి అలాగే ఈ వీడియో గురించి మీ స్పందన ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలియాలి ఈరోజు నేను మాట్లాడిన భాష మీకు ఎలా అనిపించింది అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఏం చేయ్ జై హింద్ వందే మాత్రం హాయ్ రే కృష్ణ